मनोभीष्ट सिद्धिरस्तु आयुरारोग्य ऐश्वर्य प्राप्तिरस्तु कालम प्रति मनिषि मुंदडु वेयालंटे वाहनानिकी इंधनं एंत अवसरमो मनिषिकी कूडा धनं अनेदि अंत अवसरं धनं मूलं मिदं जगत् धनमे ई नाण्यमै मनिषि वेनक परुगुलु तीस्तू ఆ నాణ్యం వెనక మనిషి పరుగులు తీస్తూ మనిషిని తరుముకుంటూ వస్తున్న నాణ్యం మనిషి వెతుక్కుంటూ వెళ్ళే నాణ్యం రెండు రకాలు ఉన్నాయి. వెతుక్కుంటూ వెళ్ళేది ఆశ, కోరికలు నెరవేరాలి, అదృష్టం రావాలి, అదృష్టం ఏ క్షణాన తలుపు తట్టాలి, ఎప్పుడు తడుతుందో ఏమో, ఎలాగైనా సంపాదించాలి, ఇలా పరుగులు తీస్తూనే ఉంటాడు సంపాదన కోసం. ఆ ధన యోగం కోసం అనేక రకాలైన కోరికలతో దేవుళ్ళను వేడుకుంటూనే ఉంటాడు. ఇక ధనం తరుముకుంటూ వస్తుంటుంది కొందరు. అదేంటంటే అదృష్టం అనే రూపం. కానీ తన వెంటబడే అదృష్టాన్ని గుర్తించక చీదరించుకుంటాడు. అది తలుపు తడుతూనే ఉంటుంది, నేను వచ్చాను తలుపు తీయవయ్యా, తలుపు తీయమ్మా, నీకు అదృష్టాన్ని ఇస్తాను, ధనాన్ని ఇస్తాను, సద్వినియోగం చేసుకో అని తలుపు కట్టినప్పుడు వీడికి ఎందుకనో మహాసోమరితం. ఎవరో తలుపు తడుతున్నారు, ఇంట్లో ఇంకెవరో వెళ్ళి తలుపు తీస్తారులే, హాయిగా నిద్రపోయేవాడిని కలలు కంటూ ఎంత హాయిగా స్వప్న జగత్తులో విహరిస్తుంది, మత్తులో మునిగి తేలుతున్నాం, దీనికి మించిన సుఖం ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు అని ఇంకొక రౌండ్ మందు బాటలు పోసుకొని తాగేస్తుంటాడు. ఈ వ్యసనానికి బానిసైన వాళ్ళని లక్ష్మి కొద్దిసేపు ఆదరించాలని చూస్తుంది. కానీ ఆ తర్వాత వాడి నిరాధారణ చూసి, వాడి యొక్క ఆ వ్యసనాలకు బానిసైన తత్వాన్ని చూసి చీదరించుకొని ఇక వీడు జన్మలో అదృష్టవంతుడు కాలేడు అని చెప్పించి వెళ్ళు. అది అదృష్టం తలిపి ఆ తలుపు తట్టినప్పుడే లేచి వచ్చి ఎవరు కావాలి ఏంటని అడిగితే ఆ అదృష్ట రూపంలో వచ్చిన లక్ష్మి, అయ్యా నీతో నాకు పనుంది, ఈ పని చేసి పెట్టావంటే నేను ఏదో కొంత సొమ్ము అప్పచెప్తాను, కావాలంటే ఇది అడ్వాన్స్గా తీసుకో, అది తాపీ పని కావచ్చు, లేకుంటే శిల్పాలు చెక్కడమే కావచ్చు, లేకుంటే లెక్కలు రాయటమే కావచ్చు, లేకుంటే వాళ్ళ ఇంట్లో ముఖ్యమైన పనులు ఏదో ఆ ప్రభుత్వపు పనులు ఏదైతే చేసి పెడితే ధనం ఇవ్వవచ్చు, లేకుంటే ఒక వ్యాపారంలో నాకు పార్ట్నర్గా ఉండవయ్యా అని ఆహ్వానించవచ్చు. వర్కింగ్ పార్ట్నర్గా ఉండు, నువ్వు ధనం ఏం పెట్టద్దు, నాతో పాటు వచ్చి పని చేసి పెట్టు, నాకు చేసే ఓపిక లేదు, నీకు ఆ స్తోమత ఉంది, నేను ధనం కావాలంటే పెట్టుబడి పెడతాను అన్నప్పుడు
ఇతను ఓకే అన్నాడు అనుకోండి, వెంటనే ధనం అనే పెట్టుబడి లేకుండా అద్భుతంగా తన తెలివితేటలను ఉపయోగించి ఇతరుల పెట్టుబడితో పార్ట్నర్షిప్లో అధిక లాభాలు గడించవచ్చు. ఇలా అనేక రకాలుగా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరో స్నేహితులు ఎక్కడికో విహారయాత్రలకు వెళ్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లైఫ్ అని వ్యాపారం చేసుకునేవాడినో ఉద్యోగం చేసుకునేవాడినో లాక్ వెళ్ళిపోతారనుకోండి 10 రోజులు, దానిలో ఉన్న ఎంజాయ్, విహారయాత్రలో ఉన్న ఆనందం ఇంకా మరొకటి లేదు అన్నట్టుగా వీడిని భ్రమంలో ముంచి భ్రమింప చేసి లాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఉన్న ఉద్యోగం కాస్త ఓడిపోదు, లేకుంటే వ్యాపారంలో రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అంటూ ఉంటారు, వాళ్ళు ఇంకొక చోట కొనటం అలవాటైపోతుంది. అప్పుడు వీడు మళ్ళీ వచ్చి 15 రోజుల తర్వాత వచ్చి వ్యాపారం ప్రారంభిస్తే కస్టమర్స్ని మళ్ళీ రప్పించుకొని అలవాటు పడాలంటే చాలా రోజులు టైం పడుతుంది, ఉన్న వ్యాపారం దెబ్బతింటుంది, కిరాయి కట్టలేక కరెంటు రెంటు ఇంకా వర్కర్స్కి ఇవ్వటము ఇవన్నీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకొని చివరికి దివాళా తీసి ఉన్నది కాస్త మూసేసి అప్పులు అడుక్కుంటూ వీధుల్లో తిరగవలసి వస్తుంది. కాబట్టి ఎవరైతే కర్తవ్య నిర్వహణ చేస్తారో వారినే లక్ష్మి కటాక్షిస్తుంది. ఆ కటాక్షాని కోసం లక్ష్మిని ప్రార్థిస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఇక్కడున్న అదృష్ట చిహ్నమైన చైనా కుబేరుడు అంటుంటారు, మన కుబేరుడు వేరు, ఈ కుబేరుడు వేరు. ఈ లాఫింగ్ బుద్ధా ఉంటే ఈయన చేతిలో ఇలాంటి కొన్ని చిహ్నాలు ఉన్నాయి, ఊలు అంటారు దీన్ని, సొరకాయ బుర్ర. ఈ సొరకాయ అన్నది ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం అనే మహాభాగ్యం ఉంటుందని ఒక చిహ్నం. ఈ డ్రాగన్ అనేది, లక్కీ డ్రాగన్ అనేది ఆయనకు ముఖ్యమైన అనుసరించి వచ్చే తత్వం. ఈ లక్కీ కాయిన్స్ ఇలా కొన్ని వాస్తు ప్రకారం పాటించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఈ వినాయకుడు, ఈ లాఫింగ్ బుద్ధ దగ్గర పోలికలు కొన్ని ఉన్నాయి. ఒక విచిత్రమైన ఒక మర్మం దాగి ఉంది, అదేంటని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.